హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కేపిహెచ్బి. ఈరోజు మనం ఈ హ్యూమన్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఇది మనకి ఎంతవరకు ఎఫెక్టివ్, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక 100 మంది కన్సీవ్ అయ్యారనుకోండి, సో మనకి ఏమవుతుంది అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు అది పిరమిడ్ పీక్ లాగా ఊహించుకుంటే, సో 100 మంది ప్రెగ్నెన్సీస్లో మనకి 30% అనేది మనకి ఇంప్లాంటేషనే అవ్వదన్నమాట. అంటే మనకి ఎగ్ స్పర్మ్ కలుసుకున్న తర్వాత మనకి ఎండోమెట్రియంలోనే అతుక్కోదన్నమాట. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వల్ల మనకి 30% ప్రెగ్నెన్సీస్ అనేవి పోతాయి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మిగతా 30% ప్రెగ్నెన్సీస్ ఏమవుతాయి అంటే, సరే ఎగ్ స్పర్మ్ కలుసుకున్న తర్వాత అవి ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అయితే అవుతాయి, మళ్ళీ ఆ తర్వాత వాటికి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, అంటే బ్లీడింగ్ అయిపోతుందన్నమాట. దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10% ప్రెగ్నెన్సీస్ ఏమవుతాయి అంటే మనకి అబార్షన్స్ కానీ లేకపోతే మనకి బేబీ పెరిగిన తర్వాత లోపల అంటే సరిగ్గా ఉండకపోవడం, స్టిల్ బర్త్స్ కానీ ఇట్లాంటివి అవుతాయన్నమాట. సో మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి 30% ఉంటాయన్నమాట మనకి లైవ్ బర్త్ హెల్దీ బేబీస్ అనేవి. సో అంటే 100 మంది ప్రెగ్నెన్సీ అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి 30% అన్నమాట. మరి మిగతా 70% ఇట్లా ఇరుపైన ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కానీ అబార్షన్స్ కానీ స్టిల్ బర్త్ వీటి వల్ల మనకి సరిగ్గా అవ్వవు అన్నమాట మనకి ప్రెగ్నెన్సీస్. సో అంటే చాలా ప్రెగ్నెన్సీస్ మనకి ప్రీ క్లినికల్ స్టేజ్లోనే పోతాయన్నమాట. అంటే అరౌండ్ మనకి 60% ప్రెగ్నెన్సీస్, ఆ తర్వాత 10% వచ్చేసి క్లినికల్ అబార్షన్స్ ఆ స్టేజ్ అన్నమాట. సో మరి వీటికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ మనకి ఈ 70% మనకి అంటే ఎగ్ స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే మనకి వాటి క్రోమోజోమ్ జీన్స్లో ప్రాబ్లమ్స్ వల్లనే సరిగ్గా అతుక్కోదన్నమాట. ఇంకా నెక్స్ట్ వేరే ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి అంటే మదర్ ఏజ్ పెరిగినప్పుడు కానీ, నెక్స్ట్ అట్లానే ఎగ్లో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, స్పర్మ్లో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, అట్లానే పేరెంట్స్లో కూడా ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ హెల్త్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, అట్లాగే మనకి ఫీమేల్లో ఏమన్నా ఇట్లాంటివి ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ లేకపోతే ట్యూబ్ అనేది వాపు వల్ల కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఇవన్నీ సెక్రీట్ అవ్వడం వల్ల కానీ, సో ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఒబెసిటీ, సో ఇట్లా వేరే చాలా రకమైన ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు అంటే మనకి ఉన్న ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా మనకి లైవ్ బర్త్కి అందవన్నమాట. ఓన్లీ మనకి 30% ప్రెగ్నెన్సీస్ మాత్రమే లైవ్ బర్త్స్ వరకు వెళ్తాయన్నమాట. థ్యాంక్ యూ.